సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళ వీడియోలో రంజాన్కి సంబంధించిన మంచి వాట్సాప్ చాట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతవరకు వీడియోని లైక్ చేస్తే లైక్ చేయండి. వీడియో అయితే టిల్ ఎండ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎండ వరకు చూస్తే అయితే మీకైతే బాగా అర్థమవుతుంది, మధ్యలో ఆపేస్తే మీకు ఏమైపోయింది అనమాట. ఫస్ట్ అది అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికంటే ముందు డెమో చూపిస్తాను మీకు. సౌండ్ తగ్గించి మీకు కొంచెం డెమో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనుక్కుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి 16:9 తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో అది ఎక్కడికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను, ఇలా వస్తుంది. ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఫస్ట్లోకి రండి, ఐఎల్లోకి వెళ్ళండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కింద కింద డిస్క్రిప్షన్లో ఏదైతే ఇచ్చాను ఎక్కడికి డౌన్లోడ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ స్పిట్ స్క్రీన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ దాని మీద ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ ఫ్రెండ్స్. దీన్ని కూడా ఎండ వరకు ట్రాక్ చేయండి, ఎండ వరకు ట్రాక్ చేసి టిక్ మార్క్ ఫ్రెండ్స్. ఫస్ట్ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక ఫోటో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీస్తాను చూడండి, దగ్గర 2 ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీస్తాను, ఇది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత దీని మీద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీకు క్రాపింగ్ ఉంటుంది, ఆ క్రాపింగ్ మీద ట్యాప్ చేసి మాస్క్ అని బిల్డ్ చేసి షేప్ వచ్చేసి స్క్వేర్ షేప్ ఫ్రెండ్స్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి క్రాపింగ్లోకి వెళ్ళి మీరు క్రాప్ చేసుకోవాలి. ఓకే, నేను క్రాప్ చేశాను టిక్ మార్క్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి దీంట్లో సెట్ చేయండి, కొంచెం పెద్దది చేసాను, కొంచెం పెద్దది చేసి ఇలా వచ్చేసిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీద కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కలర్ అడ్జస్ట్మెంట్ సాచురేషన్ ఫుల్గా పెంచేసేయండి. దీన్ని ఇంతవరకు ట్రాక్ చేయండి, ఇంతవరకు ట్రాక్ చేసి టిక్ మార్క్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కొంచెం సైజ్ పెంచకుండా పెంచుకోండి. ఫస్ట్కి వచ్చేసేయండి, ఫస్ట్కి వచ్చేసి లేదు కదా మీడియాలోకి వెళ్ళండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇలాంటిది ఒక పిఎన్ చేయండి, కల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తెచ్చుకోండి. ఇది తెచ్చుకున్నాను, కొంచెం పెద్దది చేశాను, కొంచెం పెద్దది చేసి ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉన్నాను, సెండ్ టు బ్యాక్ అయిపోతుంది. సెండ్ టు బ్యాక్ అయిపోయిన తర్వాత దీన్ని అంత వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్, టిక్ మార్క్ ఇచ్చండి. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కింద వస్తే ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో సాచురేషన్ పెంచండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఒక్కసారి అయితే వెరిఫై చేసుకోండి ఎలా వస్తుంది అనేది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత చివరికి వచ్చాను, చివరికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, డౌన్లోడ్స్లోకి. నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చానో అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నాను ఇక్కడ తెచ్చుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సైజ్ తగ్గించుకొని ఇక్కడ పెట్టేసేయండి, ఇక్కడ పెట్టేసేయండి, ఇక్కడ వరకు పెట్టేద్దాం, చివరికి వచ్చేసేయండి. మనకి ఎండ వరకు ఉంటుంది కాబట్టి మనం ఎండ వరకు ఫ్రంట్ వరకు తెచ్చేద్దాం ఫ్రెండ్స్, టిక్ మార్క్. ఓకే, దీన్ని ఎండ వరకు తెచ్చేయండి, ఎండ వరకు తెచ్చేసిన తర్వాత ఇక్కడ చివరికి వచ్చేసేయండి. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కత్తిరించడం, దాని మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లే హెడర్ అంటే ఫస్ట్గా చేసేయండి. ఫస్ట్గా చేసి లేయర్లో కదా మీడియాలో కలిసి డౌన్లోడ్స్ దగ్గర నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్ వచ్చిన ఎక్కడికైతే టండ్ వేసుకుని ఎక్కడ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ స్పిట్ స్క్రీన్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఫుల్ పెట్టేసేయండి టిక్ మార్క్. మళ్ళీ దాని మీద టెంప్లెట్ మీద ట్యాప్ చేసి కింద వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, దాంట్లో మీరు స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చేసేయండి, ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు దీనికి మంచి ఆడియో పెట్టాలి కాబట్టి ఆడియో సింబల్ మీద ట్యాప్ చేశాను. ఫోల్డర్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో అదన్నది తెచ్చుకోవచ్చు, మీకు నచ్చిందన్నది తెచ్చుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చుకుంటున్నాను, ఇది తెచ్చుకున్నాను టిక్ మార్క్. టిక్ మార్క్ వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి తెచ్చు వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకున్న తర్వాత మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి దీనికి మంచి బార్డర్ పెట్టాలి కాబట్టి లేజ్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఇచ్చిన బార్డర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది ఎక్కడికి తెచ్చుకోండి. ఇక్కడ స్పిట్ స్క్రీన్ సింబల్ ట్యాప్ చేసి ఫుల్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ దీని ఎండ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి వెరిఫై చేసుకొని చేస్తున్నట్టయితే మీకు అద్భుతంగా తెచ్చిందని చెప్పుకోవచ్చు.
వస్తే తర్వాత దీని ఆడియో ఎక్కువైంది కాబట్టి ఆడియో మనం ట్యాప్ చేసి కిందకి వస్తే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ అనండి, కట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి వెరిఫై చేసుకొని ఎలా ఉందనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. 720p 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి, 60 fps పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి, మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, అదే పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.